గాంధీ ఆసుపత్రి డాక్టర్ వసంత్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. మన వసంత్ ఆసుపత్రి ఎదుట ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే నేడు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ వసంత్ వ్యవహారంపై మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రి పాలనా యంత్రాంగం హెచ్ఓడీలతో సమావేశమైన సూపరింటెండెంట్ శ్రవణ్ డాక్టర్ వసంత్ మానసికంగా సరిగ్గా లేడని వెల్లడించారు. ఆసుపత్రిపై వసంత్ చేసిన ఆరోపణలు నిజం లేదని చెప్పారు. ఆయన మాటలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గాంధీ పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. మెడికల్ దుకాణాలు, క్యాంటీన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని శ్రవణ్ అన్నారు. టీజీడీఏజీఎస్గా ఎన్నికైన తర్వాత వసంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మానసిక వైద్యులు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే వసంత్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ వసంత్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. మొన్న వసంత్ ఆసుపత్రి ఎదుట ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే నేడు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ వసంత్ వ్యవహారంపై మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రి పాలనా యంత్రాంగం హెచ్ఓడీలతో సమావేశమైన సూపరింటెండెంట్ శ్రవణ్ డాక్టర్ వసంత్ మానసికంగా సరిగ్గా లేడని వెల్లడించారు. ఆసుపత్రిపై వసంత్ చేస్తున్న ఆరోపణలు నిజం లేదని చెప్పారు. ఆయన మాటలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గాంధీ పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. మెడికల్ దుకాణాలు, క్యాంటీన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని శ్రవణ్ అన్నారు. టీజీడీఏజీఎస్గా ఎన్నికైన తర్వాత వసంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మానసిక వైద్యులు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే వసంత్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.